హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ స్టోరీ మీకు తెలియాలంటే ఇంతకుముందే పార్ట్ వన్ పార్ట్ టూ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి అలాగే ఈ వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను అది చూస్తేనే ఇది ఏంటి అనేది అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ కథలోకి వెళ్ళిపోదాము వసదార వల్ల తనకి తన కాలేజీకి మంచి పేరు రావటంతో ఇక రిషి వసుదారాకి ప్రామిస్ చేస్తాడు ఇంకెప్పుడు నీతో మాట్లాడకుండా ఉండను ఇద్దరం కలిసే ఉందాము ఎప్పట్లాగా అని చెప్పి రిషి అనటంతో ఇక వసదార చాలా సంతోషిస్తుంది ఇక వసుదారా మీద ఉన్న ప్రేమతో రిషి వసుదారాని రెస్టారెంట్కి తీసుకెళ్తాడు ఇక రెస్టారెంట్లో వాళ్ళిద్దరికీ కావాల్సినవి ఆర్డర్ చేసుకొని తిన్న తర్వాత రిషి ఎంగిల్ చేసిన ఐస్ క్రీమ్ని వసదార తింటుంది అలాగే వసుధారా ఎంగిల్ చేసిన ఐస్ క్రీమ్ని రిషి తింటాడు సార్ ఇందాకటికంటే కూడా మీరు తిన్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ ఇంకా టేస్టీగా ఉంది సార్ అని చెప్పి వసదార చెప్తూ ఉంటే రిషి కూడా అదే మాట చెప్తాడు వసుదారాకి ఇక ఇద్దరు కూడా అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు ఎలాగైనా సరే నా మనసులోని మాటను రిషి సార్కి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది వసదార వసుధార మాటల్లో చూపులో ప్రవర్తనలో చాలా తేడా కనపడుతుంది రిషికి ఇదేంటి వసదార ఇలా ప్రవర్తిస్తుంది సిగ్గుపడిపోతుంది ఏంటి ఒకవేళ నన్ను కానీ ప్రేమిస్తుందా తన మనసులోని మాటను చెప్పడానికి ఇబ్బంది పడిపోతుందా అని అనుకుంటూ ఇక రిషి తెలియకుండానే మనసులో సంతోషపడుతూ ఉంటాడు నువ్వు చెప్పేంత వరకు నేను ఏమీ అడగను వసదారా ఒకవేళ అడిగితే మళ్ళీ అప్పట్లాగానే చేస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో ఇక వసుదార రిషితో ఎలాగైనా సరే తన మనసులోని మాటను చెప్పాలని వసుదారా చాలా సిగ్గుపడిపోతూ రిషితో అంటూ ఉంటే ఇక రిషి ఏమో చెప్పు వసదారా చెప్పు అని చెప్పి ఆతృత పడుతూ ఉంటాడు సార్ ఇక్కడ కాదు సార్ ఇక్కడ చాలామంది ఉన్నారు కదా ఎక్కడికైనా ప్రశాంతమైన వాతావరణానికి తీసుకెళ్ళండి సార్ ఏ ప్లేస్కైనా తీసుకెళ్ళండి అని వస్తారా అంటే ఇక రిషి ఫిక్స్ అయిపోతాడు అంటే వసుదారా తన మనసులో మాటను చెప్పాలనుకుంటుంది యాహూ నేను చాలా అదృష్టవంతుణ్ణి వసదారా ప్రేమను పొందాను అని అనుకుంటూ ఇక రిషి వసదార ఇద్దరు కూడా ఒక అందమైన ప్లేస్కి వెళ్తారు సార్ ఈ వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పి వసదార అంటూ ఉంటుంది సరేలే కానీ ఏదో చెప్తారన్నో కదా చెప్పు చెప్పు అని అంటూ ఉంటాడు రిషి చాలా ఆత్రుతగా సార్ మీరు అటు తిరగండి సార్ నాకు సిగ్గేస్తుంది అని అంటుంది వసదారా అదేంటి వసదారా అంతగా సిగ్గుపడిపోతున్నావు నేనే కదా అని అంటాడు రిషి మీరే కాబట్టి నాకు సిగ్గేస్తుంది సార్ ప్లీజ్ సార్ తిరగండి సార్ అని అంటుంది వసదారా ఇక రిషి చాలా సంతోషపడుతూ అటు వైపు తిరుగుతాడు ఇక వసదార రిషి వెనకాల వెళ్ళి గట్టిగా పట్టుకొని రిషి సార్ మీరంటే నాకు ప్రాణం సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ నేను మిమ్మల్ని ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను సార్ అని చెప్పి చెప్పడంతో ఇక రిషి చాలా సంతోషపడుతూ అటువైపు తిరిగిన వాడల్లా ఇటువైపు తిరిగి వసదారా అని గట్టిగా పట్టుకుంటాడు ఏంటి వసదారా నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి రిషి అంటే అవును సార్ నేను మిమ్మల్ని ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను నన్ను క్షమించండి సార్ ఆ రోజు మీ మనసుకి గాయం చేశాను ఎంతైనా ఒక ఆడపిల్లని కదా సార్ నా జీవితానికి సంబంధించి ఒకటికి నాలుగు సార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి కదా సార్ మీరంటే ఏంటో మీ మనసు అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను మీరు నా పక్కన లేకపోతే నాకు జీవితమే లేదు సార్ మీరు నాకు తోడు లేకపోతే నేను బ్రతకలేను సార్ అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఇక రిషి అయితే నిజమే వస్తారా నువ్వు చెప్పింది కరెక్టే ఏదైతే నేమి ఇప్పటికైనా నీ మనసులోని ప్రేమను బయటపెట్టావు నేను చాలా అదృష్టవంతుడిని వస్తారా ఇది కళా నిజమా అని చెప్పి రిషి అంటూ ఉంటే నిజంగానే చెప్తున్నాను సార్ అబద్ధం కాదు అని చెప్పి ఇక వస్తారా రిషిని గట్టిగా కౌగులించుకుంటుంది ఇక రిషి కూడా చాలా ప్రేమగా వస్తారా అని దగ్గరకు తీసుకుంటాడు నేను చాలా అదృష్టవంతుడిని వస్తారా అని చెప్పి రిషి అంటూ ఉంటే లేదు సార్ నేను మిమ్మల్ని పొందటం నా అదృష్టం సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా ప్రేమగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు సరేలే కానీ మనం ప్రేమించుకుంటున్న విషయం ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు వస్తారా నీ చదువు అంతా అయిపోయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం సరేనా అని రిషి అంటే నేను కూడా అదే మాట అందామని అనుకుంటున్నాను సార్ ముందుగానే మీరే చెప్పారు సార్ నన్ను బాగా అర్థం చేసుకున్నారు సార్ అని చెప్పి ఇక వసుధార అంటూ ఉంటే ఇక రిషి అయితే ఎలా అని చూస్తూ ఉంటాడు వసుధార వైపు చాలా ప్రేమగా ఇక ఇద్దరు కూడా చాలా ప్రేమగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్